ఎవరినైనా తమ పార్టీలోకి చేర్చుకునే ముందు జిల్లా రాష్ట్ర స్థాయిలో చర్చ జరుగుతుందన్నారు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి. అయితే స్మగ్లర్లు, క్రిమినల్స్ కూడా చేర్చుకుంటారా అని నిలదీశారు సిపిఐ నేత రామకృష్ణ. రావాలి అని సిద్ధంగా ఉన్నటువంటి వారి పేర్లు జిల్లాలో ముందు చర్చ జరుగుతుంది. ఒకవేళ గుంటూరు జిల్లాలో ఎవరన్నా ఉంటే గుంటూరు జిల్లా అధ్యక్షులు, ఇక్కడ ఉన్నటువంటి అగ్రనేతలందరూ కూడా చర్చించుకుంటారు. వారందరికీ ఆమోదయోగ్యమైతే రాష్ట్ర స్థాయికి పేర్లు వస్తాయి. రాష్ట్ర స్థాయిలో కూడా ఏదైతే ముఖ్య నాయకులు ఉంటారో వారి ముందు ఈ పేర్లన్నీ కూడా పెట్టడం జరుగుతుంది. అందరి ఆమోదంతో వచ్చినటువంటి వారు ఒకవేళ పార్టీ సిద్ధాంతానికి కట్టుబడి, పార్టీ క్రమశిక్షణకి కట్టుబడి పనిచేయడానికి సిద్ధంగా ఉంటే వారిని తీసుకుంటాము. మా పార్టీలో స్మగ్లర్స్ని ఎట్లా చేర్చుకుంటామండి? ఒక క్రిమినల్ రికార్డు ఉన్న వ్యక్తి, గంధపు చెక్కల స్మగ్లరు, అతను మేము ఎట్ట చేర్చుకుంటామని ఎదురు ప్రశ్నించకుండా ఆమె జవాబు ఏం చెప్తుంది? ముందు జిల్లా కమిటీలో చర్చిస్తారట, ఆ తర్వాత రాష్ట్ర కమిటీలో చర్చించి నిర్ణయం చేస్తారట. ఇంత దిగజారడానికి రాజకీయాలు అవసరమని నేను అడుగుతా ఉన్నా. మీరు స్మగ్లర్ని వదిలిపెట్టారు, అది క్రిమినల్స్ని వదిలిపెట్టారు, ఏ పార్టీ వాడిని వదిలిపెట్టారు, ఎవడొస్తే చాలు మా దాంట్లో ఉంటే చాలు అనే దానికి స్మగ్లర్స్ని కూడా చేర్చుకునే స్థాయికి వస్తే ఇంకా రాజకీయాలు అవసరమని నేను అడుగుతా ఉన్నాను.